ఎలా? కొంతమంది ఉన్నారు, నేను లేరంటే నేను అక్కడో ఇక్కడో, అది కూడా బికాస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. నీ ప్రభుత్వ డిఈఈ డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్సు వాళ్ళు కరెక్ట్గా అజమాయిషీ లేకపోవడం వల్ల అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచర్లను కించపరచడాన్ని నేను తప్పుపడుతున్నాను. హృదయం ఉంటే ఆ పదాలని విరమించుకోండి. నేను ఏదో ఆవేశపూరితంగా మాట్లాడాను లేదా ప్రభుత్వ టీచర్లు మెప్పు కోసం మాట్లాడినని ఏం చెప్పుకుంటారో చెప్పుకొని, ఐ రిక్వెస్ట్ యూ టు విత్డ్రూ దోస్ వర్డ్స్ అగెన్స్ట్ ద టీచింగ్ కమ్యూనిటీ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ఇంకా అసలు విషయానికి వస్తా, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాను. ఏం పెట్టినంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులు, అంటే స్కూల్లే కాదు, రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ వరకు, ఇలా స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, మిడిల్ స్కూల్స్, హై స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి ఇప్పుడు ప్రైవేట్ రంగంలో. కాబట్టి ఈ రంగంలో పనిచేసే అటువంటి బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి ఒక చట్టం కావాలి, ఒక వెల్ఫేర్ యాక్ట్ కావాలి. దురదృష్టవశాత్తు రేపటి తరాన్ని తీర్చిదిద్దేటువంటి, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి ఈ ఉపాధ్యాయ మిత్రులు, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక వెల్ఫేర్ చట్టం లేదు ఈ దేశంలో. అందరికి ఉన్నది, ఆటో వర్కర్స్కు ఉన్నది, బిల్డింగ్ వర్కర్స్కు ఉన్నది, ఫ్యాక్టరీ వర్కర్స్కు ఉన్నది, లేకపోతే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఉంది, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉన్నది, అందరికీ ఒక సంరక్షణ చట్టం ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం లేదు. వాళ్ళకి ఎట్లయితే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కు చట్టం వచ్చింది ఒక 15-20 ఏళ్ల కింద, అప్పుడు కూడా నేను హనుమకొండ ఎంపీగా ఉంటుంది, ఆ చట్టం ఏం చెప్తుంది, ఇవాళ ఒక వర్కరు, ఒక బిల్డింగ్ వర్కరు, మేసన్ కావచ్చు, తాపి మేస్త్రి కావచ్చు, కూలీ కావచ్చు, సిమెంట్ బస్తాలు మూసేవాడు కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేకపోతే ఈ టైల్స్ వేసే మేస్త్రి కావచ్చు, లేకపోతే కార్పెంటర్ కావచ్చు, ఎనీ, లేకపోతే ఒక డ్యామ్ దగ్గర పనిచేసేటువంటి ఒక పెద్ద మిషనరీ డ్రైవర్ కావచ్చు, ఒక పుక్లేన్ డ్రైవర్ కావచ్చు, లేదా రోడ్ రోలరు డ్రైవర్ కావచ్చు, ఎవడైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నటువంటి వర్కర్స్కి ఒక బ్రహ్మాండమైన చట్టం పార్లమెంట్ చేసింది. ఇవాళ దురదృష్టవశాత్తు ఏ కారణంతో చచ్చిపోయినా, పని దగ్గర కాదు, వర్క్ ప్లేస్లో కాదు, ఏ కారణంతో చచ్చిపోయినా కూడా ఇలా 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళకు అప్పుడప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి లేకపోతే ఇబ్బందులు అయితే కూడా ఇలా ఇస్తున్నాం. సంరక్షణ చట్టం అలాంటి వెల్ఫేర్ చట్టం తీసుకొచ్చింది పార్లమెంట్ బైట్ విజ్డమ్, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఆనాటి ప్రభుత్వం తెచ్చింది, ఈనాటి ప్రభుత్వం సవరించింది, మంచిగా చేసింది. ఆ విధంగా ఈ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ మిత్రులకు ఉండాలని చెప్పి నేను పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టాను. నేను ఆల్ ఇండియా నాన్ గవర్నమెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ వెల్ఫేర్ బోర్డ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ పాలసీ ఫర్ ద టీచింగ్ ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ అండ్ కంపెనీస్ యాక్ట్ కింద ఉండేటువంటి టీచర్స్, ఇలా స్కూల్స్, కాలేజెస్, సొసైటీ కింద పెట్టుకోవచ్చు, కంపెనీ యాక్ట్ కింద పెట్టుకోవచ్చు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చి ఉపాధ్యాయ మిత్రులకి తీసుకురావాలి. మరి డబ్బు ఎక్కడ? సెస్ వసూలు చేయాలి, ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేయాలి. ఇప్పుడైతే ఎట్లయితే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి అన్ని బిల్డింగ్ మెటీరియల్స్ మీద సెస్ వసూలు చేస్తున్నాం, ఇలా సిమెంట్ బస్తా మీద వసూలు చేస్తున్నాము, లేదా